అవంతీ రాజ్యానికి రాజైన భూపాలుడికి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఎవరైనా తన పాలన గురించి కాస్త మంచిగా చెబితే చాలు, ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు. తన రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో ఆనందముగా ఉన్నారని పొంగిపోయేవాడు. పైగా తనంత గొప్పగా ఇంతవరకు ఏ రాజు పాలించలేదనుకునేవాడు. దానికి తోడు తనకు క్షవరము చేయటానికి వచ్చే రాయుడిని ప్రజలంతా ఎలా ఉన్నారు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారని అడిగేవాడు. రాజుగారి బలహీనతను ఆసరాగా తీసుకుని రాయుడు, ప్రజలంతా ఎంతో సంతోషముగా ఉన్నారు, మిమ్ములను దేవుడిలా కొలుస్తున్నారంటూ కల్పించి చెప్పేవాడు. దాంతో పొంగిపోయిన రాజుగారు రాయుడికి మంచి బహుమతిని ఇచ్చి పంపేవారు. దర్బారు నిర్వహించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా ఇలా రాయుడి మీద ఆధారపడటం మంత్రి వివేకుడికి అస్సలు నచ్చలేదు. దాంతో బాగా ఆలోచించి ఓ చక్కని పథకం వేశాడు. రాయుడిని పిలిచి రాజు ఇచ్చే వాటికంటే ఇంకా ఎక్కువ విలువైన బహుమతులు ఇచ్చి రాజుగారికి వాస్తవ పరిస్థితిని చెప్పమన్నాడు. ఫలితముగా వాడు రాజుతో, రాజా, రాజ్యములో దొంగలు బాగా ఎక్కువయ్యారు, ప్రజల ఆస్తులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పాడు. రాయుడి మాటలు విన్న రాజుగారు వెంటనే దర్బారుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రిని ఆజ్ఞాపించారు. ఆ దర్బారులో ప్రజల సమస్యలన్నీ తెలుసుకోగలిగాడు రాజు. తన పథకం ఫలించినందుకు ఎంతో సంతోషించాడు వివేకుడు.